జీవితాన్ని మార్చేసే కనక మహాలక్ష్మి ఆలయం. ఆలయ చరిత్ర. ఇప్పటి వరకు ఈ దేవాలయానికి సంబంధించిన ఏ ప్రామాణికమైన సమాచారం లేదు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అప్పటి విశాఖపట్నం రాజుల యొక్క కులదైవంగా చెప్తారు. అమ్మవారి విగ్రహం అప్పటి రాజుల కోట సమీపంలో ఉన్న బురుజు అనే ప్రాంతంలో కనుగొన్నారు. అందుకే ఈ ప్రాంతానికి బురుజుపేట అనే పేరు వచ్చిందని నానుడి. స్థలపురాణం ప్రకారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇరవైపు వారి కోట ఈ పరిసరాల్లో ఉండేది. శత్రురాజులు విశాఖ కోటపై దండెత్తినప్పుడు అమ్మవారిని బావిలో పడవేశారు. కలియుగారంభంలో ఓ సద్బ్రాహ్మణుడు తపస్సుతో దైవ సాన్నిధ్యం పొందాలని కాశీకి పయనమై బురుజుపేట చేరుకున్నాడు. అక్కడ బావిలో స్నానమాచరిస్తూ ఉండగా అమ్మవారు ప్రత్యక్షమై తనను పైకి తీసి ప్రతిష్ఠించాలని కోరారు. అందుకు ఆ బ్రాహ్మణుడు తిరస్కరించడంతో బావి నుండి పైకి వచ్చి తన ఎడమ చేతిలోని పరిఘ అనే ఆయుధంతో అతడిని సంహరించడానికి యత్నించారు. అతడు శివుని ప్రార్థించడంతో శివుడు ప్రత్యక్షమై ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యం చేసి వామహస్తాన్ని మోచేతిదాకా ఖండించాడు. అప్పటితో అమ్మవారి కోపం మాయమై శాంతి కారుణ్యంతో కలియుగంలో శ్రీ కనక మహాలక్ష్మిగా అవతరించి భక్తుల కోరికలు తీర్చేలా అనుగ్రహించాడు. అలా వెలిసిన అమ్మవారు నిత్య పూజలు అందుకుంటున్నారు. 1912లో వీధి వెడల్పు చేసినప్పుడు అమ్మవారి విగ్రహం అలాగే ఉంచారు. 1917లో ఆ విగ్రహాన్ని రోడ్డు మధ్య నుంచి 30 అడుగుల దూరం జరిపారు. ఆ తర్వాత విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి వేలాది మంది మరణించారు. అమ్మవారి విగ్రహాన్ని కదపడం వల్లే ఇదంతా జరిగిందని భావించిన ప్రజలు మళ్లీ ఆ విగ్రహాన్ని యథాస్థానంలో చేర్చారు. అనంతరం ప్లేగు పునరావృతం కాకపోవడంతో అదంతా అమ్మవారి మహిమగా విశ్వాసం ప్రబలింది. ఆడవాళ్లకు అమ్మవారు సుమంగళి భాగ్యం, అంటే కలకాలం వారి భర్తలు సుఖంగా జీవించాలి, ఈ విధంగా సుమంగళి భాగ్యం ప్రసాదిస్తుందని దృఢమైన నమ్మకం. భక్తులు ఆలయానికి పుట్టిన పిల్లలను దేవత యొక్క పాదాల వద్ద ఉంచి దీవెనలు తీసుకుంటారు. హిందూ మత ఆలయాల నిర్మాణం చాలా వైవిధ్యాలతో కూడిన సౌష్ఠవ నిర్మాణం. పునాది భాగం చతురస్రాకారంలో మొదలై రేఖాగణితాకారాలైన చతురస్రం లేదా వృత్తాల నిర్మాణం చాలా స్పష్టంగా ఉంటుంది. హిందూ ఆలయాలు గర్భగుడిని కలిగి ఉంటాయి. ఆ గర్భగుడి లోపల అధినాయకుడు అయిన దేవుళ్ళు లేదా సతీసమేత ప్రతిమలు ప్రతిష్ఠిస్తారు. ఆ గర్భగుడి చివర భాగాన్ని శిఖరం అంటారు. శ్రీ కనక మహాలక్ష్మి విశాఖవాసులు ఇలవేల్పుగాను, కోరిన కోరికలు తీర్చే తల్లిగాను, సిరి సంపదలు, స్త్రీలకు ఆయుధవతనాన్ని, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే అమ్మవారిగాను, మహిళల కొంగు బంగారంగా భాసిల్లుతున్నారు. కనక మహాలక్ష్మి ఆలయానికి ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. అయితే అమ్మవారు గురువారం నాడు ఆవిర్భవించడం వల్ల ఆమెకు ప్రీతికరమైన మాసం మార్గశిరం కావడం వల్ల ఈ మాసంలో వచ్చే 4 లక్ష్మీ వారాలు, అంటే గురువారాల్లో లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారిని సందర్శించి పునీతులవుతారు. మహిళలు అమ్మవారికి నేరుగా పసుపు కుంకుమలు సమర్పించుకోవడం, భక్తులే స్వయంగా కొబ్బరికాయలు కొట్టుకోవడం ఇక్కడి ప్రత్యేకత. విశాఖలో అమ్మవారి భక్తులెవరు పెళ్లైన ఆడపిల్లలను గురువారం అత్తవారిళ్లకు పంపరు. సమస్తమైనటువంటి భక్త మహాశయులకి కూడా మార్గశిర మాస గురువార ప్రయుక్త విశాఖపట్నంలో వేయించేసి ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి మొట్టమొదటిగా మార్గశిర గురువారం నాడు అమ్మవారి యొక్క ఆశీస్సుల యొక్క ప్రతినిధిగా ముష్టి భీమశంకర శాస్త్రి అనేటువంటి వేద పండితుడిగా ఉన్నటువంటి నేను అమ్మవారి తరపున విజ్ఞాపన చేసుకుంటూ అత్యంత పర్వదినమైనటువంటి మాసాన మార్గశీరు సోహం, మార్గశిర మాసం చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని, ఈ మార్గశిర మాసంలో ప్రకృతి సంబంధమైనటువంటి చక్కనైనటువంటి పుష్పములు ఫలములు పంటలు చేతికి వచ్చేటువంటి సమయం కనుక ఏ రకమైనటువంటిది ఒడిదుడుకులు, అంటే వాతావరణ పరిస్థితులు తుఫాన్లు కానీ మరొకటి కానీ రాకుండా పంటకు చేతికి వచ్చి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలనేటువంటి మహదాశయంతో పూర్వులు కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూర్తిమంతం స్వయంభూమూర్తి ఈవిడ ఇక్కడ మండపంలో ఉన్నటువంటి బావిలో ఆవిర్భవించినటువంటి రోజుని పవిత్ర దినంగా గుర్తించి అది మార్గశిర గురువారంగా తెలుసుకుని సుమారు 150 సంవత్సరముల క్రితం అమ్మవారి యొక్క విగ్రహాన్ని బహిరంగ మండపంలో ప్రతిష్ఠించి ఆమె యొక్క వచనముల ప్రకారంగా
గోపురము ఆ ధ్వజస్తంభం ప్రాకారము అటువంటివి లేకుండా ఎవరందరూ వారు వచ్చి పసుపు కుంకుమలతో అమ్మవారిని అర్చించి స్వయంగా వరములు పొందేటువంటి శిరణను కొలిపించేటువంటి తల్లి కనుక సకల జనులకు ఆరాధ్య దైవము కనుక కనక మహాలక్ష్మి అమ్మవారు అందరి యొక్క భక్తుల యొక్క హృదయములలో హృదయాంతరాళములలో భాషలతో ఈ మార్గశిర మాసంగా విశేషమైనటువంటి ఉత్సవములు జరిపించుకుంటున్నారు. ఆమె ఈ ఉత్సవాదులలో వేకువజామ నుంచి అర్ధరాత్రి వరకు కూడా అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాలను వచ్చే అమ్మవారి యొక్క దర్శనానికి వేచి ఉండి అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందుతూ ఉంటారు. ఈ మార్గశిర మాస మహోత్సవములు వికారనామ సంవత్సరంలో మొన్న 27వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు జరుగుతూ ఉంటాయి. ఇది 2వ గురువారం. అశేషమైనటువంటి విశేషమైనటువంటి వేలాది లక్షలాది మంది అమ్మవారి యొక్క దర్శనానికి వస్తున్నారు. వారికి కావలసినటువంటి సకల సదుపాయములు ఏర్పాటు చేయడమే కాకుండా ఇంకా మంత్రసిద్ధి అమ్మవారికి చక్కనైనటువంటి తేజస్సు ఆ యంత్రమునకు ఇంకా ఎంతమంది భక్తులనైనా అనుగ్రహించేటువంటి మంత్రానుష్ఠానం ద్వారా శక్తిని కలిగింపజేయాలి అని చెప్పి వైదిక కార్యక్రమములు వేదపారాయణ సప్తశతి మహావిద్య శ్రీచక్ర నవావరణార్చన మొదలుగా కలిగినటువంటి అనుష్ఠానములు చేస్తూ చాలా వైభవంగా ఈ ఉత్సవములు జరుపుతున్నారు. అందుచేత యథాశక్తిగా మేమంతా ఈ దూరదర్శన ద్వారా వీక్షించినటువంటి యావన్మంది కూడా అమ్మవారి దర్శనానికి మీకు కుదిరినప్పుడు నెలలో ఎప్పుడో అప్పుడు వచ్చి ఏదో ఒక రోజునాడు అమ్మవారి యొక్క దర్శించి తరించి అమ్మవారి యొక్క కరుణాకటాక్ష వీక్షణలు పొందవలసిందిగా తెలియజేస్తాం. ఉచిత దర్శనానికి మేము వెళ్తున్నాం. లైన్లే అన్నీ బాగా కదులుతున్నాయి, కాకపోతే కొద్దిగా త్వరగా ఉచిత లైన్ కొద్దిగా త్వరగా పంపిస్తే అందరూ దర్శనం చేసుకొని చక్కగా వెళ్తారని దేవుని కోరుతున్నాం. మేము ఉదయం 9 వచ్చామండి. ఇప్పుడు మేము వచ్చేది ఇక్కడ శివాజీపాలెం అండి. శివాజీపాలెం నుంచి వచ్చేస్తాం భక్తులు. శివాజీపాలెం నుంచి వచ్చామండి, 9 వచ్చాం. కానీ ఉచిత దర్శనం కొంచెం నెమ్మదిగా కదుపుతున్నాం, స్పీడ్గా కదిపితే బాగుంటుంది. వెలంపేట నుంచి వచ్చాం, 9 వచ్చాం. బాగానే ఉంది, మన లైన్ జరుగుతూనే ఉంది కదండి. ప్రస్తుతం బాగానే ఉంది. ఏమో తెలియదండి, మరి గంట పెట్టేస్తే 9 బాగుంది అన్ని గుడి దగ్గర లైన్లో అన్ని మంచి నీళ్ళు సదుపాయం, టిఫిన్లు పులిహారాలు ప్రసాదాలు అన్ని బాగా పంచుతున్నాయి, చాలా బాగున్నాయి. 10:30 వచ్చాను, ఇక్కడే మాది మామూలు ఫ్రీ దర్శనంగా వచ్చాను. చాలా బాగున్నాయి, ప్రతి ఏడాది ఇలాగే జరుపుతారు దర్శనం కంటున్నారా. మేము గాజువాక్ నుంచి వచ్చాము 8:30. ఏమో మరి చెప్పలేము, బాగానే ఉన్నాయి. గాజువాక నుండి వచ్చాను 10:00 వచ్చి మొక్కలేదు, మామూలుగా వచ్చాను. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.